1921 సంవత్సరంలో సూళూరుపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభించబడింది. అదే పాఠశాల క్రమక్రమంగా వృద్ధి చెంది 1969 సంవత్సరంలో జూనియర్ కాలేజీ కూడా మార్చింది. ఈ విధంగా ఉన్నత పాఠశాల 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జూనియర్ కళాశాల కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రెండు సందర్భాలని కలిపి ఈ కళాశాలలో ఈ పాఠశాలలో చదువుకున్న అందరు విద్యార్థుల్ని కూడా ఒక వేదికకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము. ఆ కార్యక్రమానికి వేదికగా May 2022 May 15 అందరు విద్యార్థుల్ని సమావేశపరిచి ఒక పూర్వ విద్యార్థుల సమావేశాన్ని మేము నిర్వహించదలుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న పూర్వ విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నట్టుగా కూడా వాళ్ళు తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాఠశాలకు సంబంధించినంత వరకు చాలామంది ప్రముఖులు ఈ పాఠశాలలో చదివి పెద్దవాళ్ళు అయిన వారు ఉన్నారు. ఉదాహరణకి గతంలో షార్ డైరెక్టర్గా పనిచేస్తున్న కే నారాయణ గారు 1954-60 సంవత్సరంలో 6th క్లాస్ నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు ఈ పాఠశాలలో చదవడం జరిగింది. మన షార్లోనే కంట్రోల్గా పనిచేసి ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న జేవి రాజారెడ్డి గారు కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. ఆయన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవి సన్నారెడ్డి గారు కూడా ఈ కళాశాలలో 1978-80 సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. సూళూరుపేట శాసనసభ్యులుగా ఉన్న కిలివేటి సంజీవయ్య గారు కూడా ఈ కళాశాలలోనే పూర్వ విద్యార్థి. అంతేకాకుండా ప్రస్తుతం డాక్టర్ ఎస్కే జమీరుద్దీన్ గారు గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్కి న్యూఢిల్లీలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. ఆయన కూడా ఈ పాఠశాల విద్యార్థులు చెప్పడానికి ఆరోపిస్తున్నాం. మేజర్ జనరల్ ఆర్ శివకుమార్ గారు కూడా ఈ పాఠశాలలో చదవడం జరిగింది. ఆయన ప్రస్తుతం తిరుపతి ఐఐటీలో ఇన్ఫర్మేషన్ డైరెక్టర్గా కూడా వర్చేస్తున్నారు. ఇలాంటి ప్రముఖులు ఎంతోమంది కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడానికి తమ సంసిద్ధతను తెలియజేశారు. అందరినీ కలుపుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేము తగిన ఏర్పాటు చేసుకుంటున్నాం. మామూలుగా దీనికోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సూళూరుపేట జీజేసీ మెగామీట్ అనే పేరుతో దాని ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని డెవలప్మెంట్స్ని మేము అందరి విద్యార్థులకి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక ఈమెయిల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సూళూరుపేట megameet2022@gmail.com అని ఈమెయిల్ ద్వారా అందరి విద్యార్థుల సమాచారాన్ని కూడా మేము సేకరించి ఆ రోజు నాటికి ఒక సావనీర్ కూడా రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఆ సావనీర్లో ఈ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చదివిన ప్రముఖులకు సంబంధించిన సమాచారంతో పాటు ఈ కళాశాలలోని అందరూ విద్యార్థుల సమాచారాన్ని కూడా ఒక వేదిక ఒక చోటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం కోసం దాదాపుగా ఒక 10 కమిటీలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నాం. అందులో పబ్లిసిటీ కమిటీ, సావనీర్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, లాజిస్టిక్ కమిటీ, స్టేజ్ డెకరేషన్ కమిటీ, ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ కమిటీ, అట్లాగే కల్చరల్ కమిటీ, ఫైనాన్షియల్ కమిటీ, ఇట్లాగా మిస్లేనియస్ కమిటీ లాగా కలుపుకొని ఒక 10 కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని కమిటీల్లోని సభ్యుల్ని సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పూర్వ విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థుల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనికి అందరూ